మార్నింగ్ స్టూడెంట్స్. రేపు ఇంజనీరింగ్ తొలి దశ సీట్ల కేటాయింపు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ నెల 16వ తేదీన తొలి విడత సీట్ల కేటాయిస్తారు. తెలంగాణ ఎంసెట్ దీనికోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి సీట్ల భర్తీ ప్రక్రియ ఈ నెల 12వ తేదీనే చేపట్టాల్సి ఉంది. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడవడం 14,000 పైగా సీట్లను తొలి దశ కౌన్సిలింగ్లో చేర్చాల్సి రావడంతో కౌన్సిలింగ్ ప్రక్రియలో మార్పులు చేశారు. ఈ నెల 12తో ఆప్షన్లు ఇచ్చే గడువు మూసింది. మొత్తం 81,856 మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో 75,172 మంది ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్ ఫ్రీజింగ్ ముగిసే సమయానికి 5,25,000 మంది ఆప్షన్లు అందినట్లు అధికారులు తెలిపారు. అయితే తొలి దశలో ఎంసెట్ టాప్ ర్యాంకులు సాధించిన వాళ్ళు తక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ క్యాంపస్ల్లో ఉండే సీట్లకే పోటీ పడ్డారు. 5,000కు పైగా ర్యాంక్ వచ్చిన విద్యార్థులు టాప్ 10 ప్రైవేట్ కాలేజీలకు ఎక్కువగా ఆప్షన్లు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 155 ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలు మరో 18 ఉన్నాయి. మొత్తం 173 కాలేజీల్లో 76,359 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నట్లు టీఎస్ఎంసెట్ క్యాంపస్ ఆఫీసర్ శ్రీనివాస్ వెల్లడించారు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.